వైఎస్ వివేక హత్య కేసు నిందితుడు దస్తగిరి కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఇక రెండు వేర్వేరు కేసులో హైకోర్టు కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకొచ్చాడు. ఇక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దాడి కేసులో అరెస్టై 4 నెలలుగా కడప జిల్లా జైల్లో అనుభవిస్తున్నాడు శిక్ష. ఇక దస్తగిరి జైలు నుంచి బయటకొచ్చిన వెంటనే పోలీస్ బందోబస్తు మధ్య పులివెందులకు బయలుదేరెళ్లాడు. అన్ని రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టేదానికి ఇది కూడా ఒక కుట్ర లాంటిదే. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో నా మీద పక్కా స్కెచ్తో నన్ను జైలుకు పంపడం జరిగింది. అసలు ఎర్రగుంట్ల స్టేషన్లో ఏ పాపని కానీ ఎవరిని కూడా నేను కిడ్నాప్ చేయలేదు. ఏదో మా ఫ్యామిలీ మీద విషయమై మాట్లాడడం పోయింటే నువ్వు కిడ్నాప్ చేసినావు అనే దాన్ని సృష్టించి ప్రతి ఒక్క దానికి వాళ్ళు 30 అక్టోబర్ నన్ను వాళ్ళ పోలీస్ కస్టడీకి తీసుకొని ఆ రోజు నైట్ జరిగిన విషయం వాళ్ళు చెప్పిన మాటలు అంటే వివేకానందరెడ్డి హత్య కేసులో నువ్వు అప్రూవర్గా మారడం, నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు, నిన్ను బతికించడమే కష్టము, ఇప్పుడు నువ్వు మర్యాదగా ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ రామ్ సింగ్ ఎవరైతే పాత ఆఫీసర్ అయితే ఉన్నాడో ఆయన నన్ను కొట్టి చెప్పించినాడు, అంతే తప్ప నేను చెప్పలేదనే మాట చెప్పాలని ఆ యొక్క సిఐ ఈశ్వరయ్య అనే అతను, ఆ యొక్క డిఎస్పి వీళ్ళందరూ కూడా నన్ను ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. అన్ని రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టేదానికి ఇది కూడా ఒక కుట్ర లాంటిదే. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో